రైతులు వరి కోతలు ప్రారంభించిన దృష్ట్యా మెప్మా ద్వారా ఏర్పాటు చేసే వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు తిరుమల రెడ్డి డిమాండ్ చేశారు. తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సెంటర్ వారే బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్ని వస్తువులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ రమేష్ కుమార్ కు బీజేపీ సీనియర్ నాయకులు నిమ్మ యాదయ్యతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల వరి ధాన్యం తడిసే ప్రమాదం ఉందని, సెంటర్లకు తెచ్చిన ధాన్యానికి సరిపడా టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సెంటర్ వారే బాధ్యత తీసుకోవాలని వారు కోరారు. ధాన్యం విక్రయించిన రైతుకు రసీదు ఇవ్వాలని, ఆ వెంటనే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నిమ్మ సంజీవరెడ్డి, నగర అధ్యక్షుడు మద్దుల యాదవరెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకు ప్రవీణ్ కుమార్, పుల్లూరు రాజు పాల్గొన్నారు. వరి కోతలు వచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్కి సంబంధించినటువంటి గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈ కల్లాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ధాన్యం తీసుకొచ్చిన ప్రతి రైతుకు కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా తూకం వేయాలి, అదేవిధంగా బార్దాన్ వెంటనే ప్రొవైడ్ చేయాలి, ఏదైతే వరి మ్యాచర్ ఏదైతే వస్తే వెంటనే కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా రైతులకు నష్టం జరగకుండా చూడాలి. అదేవిధంగా ఏదైతే వరి కొనుగోలు కేంద్రంలో చేసినటువంటి తూకం వేసినటువంటి దానికి రైతుకు ఒక రసీదు, ట్రక్ షీడు వెంటనే ఇవ్వాలి. కొనుగోలు కేంద్రం నుంచి తీసుకున్నటువంటి ధాన్యానికి రసీదు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము సార్కు సూచనలు చేయడం జరిగింది. ఒకవేళ ఇవన్నీ కాదని రైతులను ఏదైనా ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మేము రోడ్డు మీదకి ఎక్కి ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. రైతులను సుధీల్ ఏదైతే సుధీల్ విషయంలో ఉన్నారో, సుధీల్ విషయం మాత్రము ఇప్పుడు మనం ఏదైతే ఏ కళ్ళంలో చూసినట్టయితే సుధీల్ని బయట కొనుక్కొచ్చుకోమని చెప్తున్నారు. అది కాకుండా గవర్నమెంట్ నుండి సుధీల్ పైసలు కావచ్చు, అమాలి పైసలు కావచ్చు, గవర్నమెంట్ నుంచే మీకు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అది గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ కొంటుంది కాబట్టి గవర్నమెంటే ఇవ్వాలని మా ఒక ప్రత్యేక డిమాండ్. అదేవిధంగా ఏ ఒక్క చిన్న రైతుకైనా నానిన వడ్లు కావచ్చు, ఇవాళ ఎండ కొడుతుంది ఓకే, రేపు వర్షం వచ్చి పడద నానుతుండొచ్చు, పడదలు ఇవ్వాలి కంపల్సరీ. థర్డ్ పవర్లు ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పవర్లు ఇవ్వాలి కంపల్సరీ, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని మేము ఇంతకు ముందుకే మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది.